Ha 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 ha!
సలహా ఇస్తే చెరుకు తోట దగ్గరకు వచ్చిన ఝాన్సీని నేను రేప్ చేయలేదా? చూసిన బండి చేశావు అని నేను చెప్తుంటే చేశావని చెప్పరా నా తండ్రి పెళ్ళవుద్ది ఆరోగ్యం చెప్పమాట్రా రేప్ చేసిన వాడు ఎవ్వడు నేను రేప్ చేశాను అని చెప్పడం ఆఖరికి రేపు పోయిన వాళ్ళు కూడా చెప్పరు ఏమా చెప్పు రేప్ చేశారా లేదు అది ఇది మళ్ళా నేను రేప్ చేశానరా బాబు సినిమాల్లో ఇలాని హీరోయిన్ రేప్ చేస్తే హీరో పెళ్లి చేసుకుంటాడు ఇదిగో ఈ బాబు గారే హీరో వచ్చాయన కాళ్ళ మీద పడి అయ్యా నేను రేప్ చేశాను కానీ ఝాన్సీకి మాత్రం ఇష్టం లేదు ఇష్టం ఉంటే ఆ దుట్టలా రేగుద్దా ఆ బొట్టలా చెరుగుద్దా ఆ గాజులలో పలుకుతా ఆ సాగుడలో తిరుగుతాయని ఏదో మర్చి చెప్పు ఈ సంబంధం నిలబెట్టి ఈ పెళ్లి జరిపించు బాబు గారికి మంచి పేరు వస్తాయి ఏంటి వచ్చేది గచ్చకాయ అలా అనకండి చేతి మీద పిట్ట రెట్టేసింది అనుకోండి చేతి నరుకుంటావా సబ్బుతో చేతిని శుభ్రంగా కడుక్కుని భోజేస్తాం ఇది అలా అనుకుని పెళ్లి ఖాయం చేసుకోండి ఇంత గాయం అయ్యాక ఇంకా ఖాయం ఏమిటండి నేను రేప్ చేశాను రో నీ అబ్బాయి అబద్ధం మావయ్య వీడు చెప్పేదంత అబద్ధం వీడు ఝాన్సీని పాడు చేయబోతుంటే నేనే అడ్డుపడ్డాను నాన్నాచి ఝాన్సీ అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు వరుసకి బాబే కానీ కొరడ్డు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ చేసుకోలేకపోయావు అయినా కళ్ళకెదురకుండా రేపు చేయబడ్డ పిల్లనెట్టుకుని రేపు జరగలేదు అంటే నమ్మేటానికి పెద్ద బాబు గారు ఏమన్నా ఎర్రి పప్ప ఏమండి వీడి మాటలు నమ్మకండి వీళ్ళు పెళ్లి చెడగొట్టడానికి కుట్రపడ్డారు వీడు చెప్పింది ఏం జరగలేదు మా ఝాన్సీ నిప్పు లాంటిది అలాగా నువ్వు అస్థూరంగా ఉంటారు కాల్తుంది ఏమండి చనబి అంత నిప్పు లాంటిది అయితే ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని అక్కడ చెరువు తోటకి ఎందుకు వచ్చింది తను రాకపోతే చచ్చిపోతానండి నేనే కబురు పెట్టాను అందుకే వచ్చింది ఆ వచ్చి ఇంకా సీన్ అర్థం కాల ఈయనేమో నారీ నారీ నడుమ మురారి ఈవిడేమో ఒక రాధ ఇద్దరు కృష్ణులు అది కాదండి ఏది కాదండి పిట్ట రెట్టేస్తే కడుక్కోవాని రోజు రెట్ట వేయించుకొస్తుంటే మా బతుకంతా సబ్బెట్టి కడుక్కోవడంతో సరిపోతుంది ఇంకా చూస్తారే ఏమండి ఏమండి ఆగండి ఇంతవరకు వచ్చి మీరు ఇలా వెళ్ళిపోతే మా ఝాన్సీ జీవితం అన్నీ అయిపోతుంది దయచేసి బాబు వాళ్ళని వెళ్ళనే ఝాన్సీని తోట దగ్గరికి ఎందుకు పిలిచావు అది
అది నిజం చెప్పు. నేను జాన్సీని ప్రేమించాను, ఆ విషయం చెప్దామని. జాన్సీ, అచ్చిబాబు మాట విన్నావుగా, నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను.